కన్నీటితో విలువైనది, చాలా విలువైనది, ప్రతి బొట్టు కూడా చాలా విలువైనది, కన్నీటితో పాదాలు కడుగుతుందండి. ఎంత ప్రత్యుత్తాపడుతుంది, ఎంత ప్రత్యుత్తాపడుతుంది, ఎంత ఉక్కుక్కి ఉగ్గుక్కి ఉగ్గుక్కి ఏడుస్తుంది, అంత కన్నీరు ఎలాగొస్తుంది. ఆయన ఆయనను కన్నీటితో కడుగుతుందట, కన్నీటితో కడుగుతుంది. చూశారా, ఒక పాపి యేసు యొక్క పాదాలను కన్నీటితో కడుగుతుంది అంటే ఎంత ప్రత్యుత్తాపడి ఉంటారు చెప్పండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, ఎప్పుడైనా సరే కన్నీరు ఎక్కువ మీ జీవితంలో, ఇగో నేను కన్నీరు కార్చాను మహా అయితే ఉగ్గొన్ని నీళ్ళు కన్నీరు వస్తుంది. అంతేనా, చిన్నపిల్లల పాలు తాగుతారు చూడు, ఆ పాలు తాగుతున్నప్పుడు ఉగ్గి ఉగ్గినుడు ఉంటాయి. అంతేనా, మీ జీవితంలో ఎప్పుడైనా సరే కన్నీరు కారుస్తున్నప్పుడు, నేను గ్లాస్ అక్కడ కన్నీరు కార్చానండి, నేను దోసకోసం అంత కన్నీరు కార్చానండి. ఎప్పుడన్నా పట్టుకుని చూడండి ఎంత ఉంటుందండి, మా అయితే కళ్ళల్లో నుంచి వచ్చేటువంటి నీరు ఎంత ఉంటుందండి చెప్పాలి. ఒక మనిషి కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలంటే ఎంత నీరు కావాలి, ఎంత నీరు, 2-3 చెంబులు కావాలి కదమ్మా, 2-3 లీటర్లు కావాలి, అవునా. ఇప్పుడు ఆమె ఎన్ని లీటర్ల నీళ్ళు వచ్చి ఉంటుందో చెప్పండి. అప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఎంత ప్రత్యుత్తాపడుతుంది. చచ్చిపోయినప్పుడు చూడండి, ఏడుస్తున్నప్పుడు కూడా చిత్ర విచిత్రాలుగా ఉంటుందండి. అక్కడ నేను అనుకుంటాను ఎప్పుడైనా సౌండ్ సిస్టమ్ పెట్టాలనుకుంటానండి, అక్కడ ఏడుపు కూడా సమాజానికి వినిపించటానికే. ఏడుస్తుంది 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 ఏడుస్తుంది, ఏడిసిన తర్వాత ఆ చనిపోయిన అతనికి బంధువు ఎవరైనా వచ్చారనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ మొదలెడుతుంది. రేమి మాయా, మళ్ళా ఏడుపు, 2 బుట్లే కాలుతాయి మళ్ళీ ఎక్కువ కారం. చూశారు, అంటే తలుచుకుని 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 ఏడుస్తారు కదా, మంచిదేనమ్మా, తలుచుకొని తలుచుకుని ఏం చేస్తారు, ఏడుస్తారా. ఆమె కూడా ఆమె పాపాలన్నీ తలుచుకుంటుందండి. నేను ఎంత నీచమైన దాన్ని, ఎంత దుర్మార్గమైన దాన్ని, ఎంత భయంకరమైన దాన్ని, నేను చెయ్యని పాపం అంటూ లేదు, నేను చెయ్యని పాపం అంటూ లేదు, 7 దెయ్యాలు పట్టేసినాయి నాకు, నేను చెయ్యనటువంటి దుర్మార్గం అంటూ లేదు. నా జీవితంలో పాపపు భ్రష్టమైన జీవితంలో నన్ను రక్షించిన నా నాథుడు, నన్ను కాపాడిన నాథుడు, నాకు తెలిసి నిజంగా యేసుక్రీస్తు ప్రభువు వారు పాపుల కొరకు వచ్చినటువంటి ఆ మాట సంపూర్ణమైన పాపంతో నిన్నటువంటి ఒక వ్యక్తిలో ప్రత్యుత్తాపం వస్తుంది చూడు, ప్రత్యుత్తాపం. అందుకే నేను చనిపోబోతున్నాను. నిజం, ఇవన్నీ మన పాపాలు తలుచుకుంటూ 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 ఒక్కసారి రివెంజ్ చేసుకుంటూ, యేసు పట్ల మనం ప్రవర్తించిన ప్రవర్తన ఒక్కసారి రివెంజ్ చేసుకుంటూ, మన అక్రమాలు రివెంజ్ చేసుకుంటూ, మనం చేసిన నీచమైన కార్యక్రమాలను ఒక్కసారి రివెంజ్ చేసుకుంటూ, ఎంత నీచమైనదన్నా, ఎంత భయంకరమైనదన్నా, నీచమైన డబ్బులు వేస్తే 4 మధ్యన నాట్యమాడి రికార్డింగ్ డాన్స్ వేసి భయంకరంగా ప్రవర్తించినదన్నా, ఇంత దుర్మార్గంగా ప్రవర్తించానా, అలాంటి నా జీవితాన్ని నా ప్రభువును రక్షించాడా, నేను ఎంత కన్నీరు వచ్చుంటుందండి. అది నీళ్ళతో కడిగే పాదాలు కాదనుకుందండి, అది నీళ్ళతో కడిగే పాదాలు కాదవి, కన్నీరుతో కడిగే పాదాలు అవి, కన్నీరుతో కడగాలి. ఇదిగో వాళ్ళు నీళ్ళతో కడిగి శుభ్రపరుస్తారు, కాదు కాదు, నా ప్రభువుని నేను కన్నీటితో ప్రార్థన, కన్నీటితో నేను కడగాలనుకుందే, అలా కడగాలనుకుని కన్నీరు ఎంత కార్చుంటుందండి. నిజంగానే కార్చింది 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 కార్చిన తర్వాత ఆ పవిత్రమైన పాదాలను దేంతో కడగాలనుకుందే, కన్నీటితో కడిగింది, తన కురులతో. ఆడవాళ్ళకి అత్యంత విలువైనదేంటి, కురులు, కురులు, తల, టవలకు బదులుగా
ఆ పవిత్ర మూర్తి యొక్క పాదాలు కడగడానికి, ఆ పవిత్ర మూర్తి యొక్క పాదాలు తుడవడానికి ఆమె కురులను తీసి పాదాలు తుడుస్తుందండి. తుడుస్తూ సమాధికి సిద్ధపరుస్తున్నప్పుడు అత్తరిని పోస్తుంది.